నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో తులరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తులరాశి వారికి రాశిలో కేతు ఉన్నాడు. ఓకే. రాశి నాదు 10th హౌస్లో ఉన్నాడు. సో ఇది కొంత వైరాగ్యాన్ని, డిప్రెషన్ అనుకోండి, వైరాగ్యం అనుకోండి, లేకపోతే దేని మీద ఇష్టం లేని స్థితి కానివ్వండి, ఇస్తుంది. అయితే ఇక్కడ చేస్తున్న ఉద్యోగంలో ఇష్టం లేని స్థితిని ఇచ్చినప్పటికీ బిజినెస్ పరంగా గ్రోత్ని ఇస్తూ ఉంది అనేటువంటిది, ఇస్తుంది అనేటువంటిది చూపిస్తుంది పర్టికులర్ అయితే జాతకం అది, అంటే ఈ రాశి వారికి. అలాగే మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటండి, ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కొంత మొండి బకాయిలు అంటారు. అవును. కొన్ని విషయాల్లో కొంచెం మొండిగా అవతల వాళ్ళు వ్యవహరించడం, వీళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో ఇటువంటివి జరుగుతాయనేటువంటి చూపిస్తుంది. అయితే ఆ విషయాల్లో కాస్త ఇబ్బంది పడకుండా ఉండాలంటే కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, పర్టికులర్గా దగ్గరలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కనుక వెళ్ళినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ప్రాపర్టీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రాశి వారికి? ప్రాపర్టీ అంటే ఒకటేనండి, ఇక్కడ శని వక్రించి ప్రాపర్టీ హౌస్లోకి వస్తున్నాడు. సో ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో అది ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ బుధుడు వక్రించి వస్తుండడం వల్ల ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడానికి చాలా అనుకూలిస్తుంది ఇది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఓల్డ్ ప్రాపర్టీస్, ఓల్డ్ కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, పాత వస్తువులకు సంబంధించి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే కాస్త చూసి కొనుగోలు చేయాలి అనేటువంటిది చూపిస్తుంది. పాత ఇల్లు అయినా కానీ ఆఖరికి. అలాగే జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు వీరికి? బయట దేశాలకు వెళ్ళి జాబ్ చేసే యోగం నడుస్తుందండి ప్రజెంట్ వీళ్ళకి. జాబ్లో ప్రమోషన్స్ యోగం కూడా నడుస్తుంది, బికాజ్ ఆఫ్ ఏకాదశంలో రేపు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఏంటంటే గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఎప్పుడైతే ఒక గ్రహం తన రిజల్ట్స్, ఎఫర్ట్స్ ఇవ్వాలంటే ఈ మూడ్లో ఉన్న గ్రహం దాన్ని ఒక్కోసారి బ్రేక్ చేస్తూ ఉంటుంది. అందుకని గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ జాబ్ ఆర్ బిజినెస్లో సక్సెస్ ఉంటుంది. సార్ అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి రాశి వారికి? ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కొంచెం స్ట్రెస్ఫుల్గా, ఇప్పుడు చూడండి మనకు ఏదైనా ఖర్చు బలవంతంగా పెట్టాల్సి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ అబ్బా వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక పెడుతున్నా అంటారు, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కాబట్టి కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవతల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారనో మొహమాటం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే అలాగే ఉంటాయి కండిషన్స్ అనే వీళ్ళకి ఇప్పుడు. సరే ఈ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? 12వ స్థానమేనండి మ్యారిటల్ లైఫ్ అనేది. మ్యారేజ్ అనేది 7వ స్థానంలో ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ విషయం దగ్గరికి వస్తే బంధువర్గంలో ఏదైనా మ్యారేజ్ కుదరడము, విదేశీ సంబంధాలు కుదరడము అనేది స్పష్టంగా చూపిస్తుంది. మ్యారేజ్ లైఫ్ విషయం దగ్గరికి వస్తే 12లో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది కొంత ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏమాత్రం స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కొంచెం అనవసరంగా గొడవలు పెద్దగా అవుతున్నాయి అని అనిపిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మహా కానీ, లేకపోతే లలితహాస్రనామాల్లో ఓం శివకామేశ్వరంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః అని కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు అంటే ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి. 12లో కూర్చుడు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఒకటి, మ్యారిటల్ లైఫ్ ఒకటి. అనవసరంగా వైరాగ్యానికి పోకూడదు. ఒక్కోసారి మనం అక్కడ దాకా వెళ్ళి నాకు వద్దని వదిలేస్తాం, మరి ఇంటి రోజులు కష్టపడ్డ కష్టం అంతా మర్చిపోతున్నాడు అనిపిస్తుంది మనకి. ఇది జాగ్రత్త తీసుకోవాలి. సరే ఈ రాశి వారికి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటేనండి, పంచమంలో శని ఉండి వక్రించి వెనక్కి వచ్చి అర్ధాష్టమ శనిని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడము, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించడము, గణపతి ఆరాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. సరే ఇదే రాశి ఫలాలలో చూసుకునేది ఇదే ఫైనలా, లేకుంటే ఇంకేదైనా అవకాశం ఉంటుందా చూసుకోవడానికి? ఒకటండి, ఎప్పుడు కూడా ఈ గోచారం ఏదైతే ఉందో దీనికంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలు. మనం జన్మించినప్పుడు ఒక గ్రహస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు జన్మించిన సమయము, తేదీ, నెల, సంవత్సరము, ప్రదేశం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రదేశము, సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది. మీరు జన్మించిన తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకుంటే ఈ రకం గ్రహాలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు అందులో లగ్నాన్ని తీసుకుంటే మీరు ఏం చేస్తే ఎదుగుతారు, అందులో ధనాధిపతిని తీసుకుంటే మీకు ఏ మార్గంలో డబ్బులు వస్తాయి, అందులో ప్రయత్న స్థానాన్ని తీసుకుంటే మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీరు ఏ మార్గంలో నివసిస్తే డబ్బులు వస్తాయి. అదేవిధంగా మీరు సంతానం చాలా మంచి ఉండే, నేను ఇలాగో నా లైఫ్ ఎట్లాగో అయిపోయింది, నా సంతానమైనా బాగుండాలనుకుంటుంటారు, వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళు ఏ ఉపాసన చేస్తే సంతానానికి బాగుంటుంది, సంతానానికి ఏ మంత్ర సాధన, ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడో చూస్తాం దాన్ని బట్టి. అదేవిధంగా ప్రతి
జీవి కూడా ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి కూడా కర్మ బట్టి జన్మిస్తారండి. భూమి మీదకి వచ్చారంటే కర్మ, రుణము రోగము శత్రువులు ఈ మూడు కర్మలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. రుణాలు ఉంటాయి లేదా శత్రువులు లేదా రోగం ఉంటుంది. ఈ మూడింటి నుంచి ఏ ఉపాసన మిమ్మల్ని బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వివాహ సమయం, చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక ఏజ్ వచ్చేసిందో 25 ఏళ్ళు వచ్చాయి 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయని వివాహం చేస్తారు. అలా కాదు, ఎగ్జాక్ట్లీగా వివాహం సమయం ఎప్పుడుందో అప్పుడు కనుక కరెక్ట్గా మనం కనుక ట్రై చేసినట్లయితే మంచి సంబంధము దొరుకుతుంది, సంబంధం కుదిరి అది సక్సెస్ఫుల్ అవుతుంది కూడా. అదేవిధంగా అందులో వాళ్ళకేమైనా 2 మ్యారేజ్ యోగం ఉందనుకోండి, అది చూసుకోవాలి. అప్పుడు అర్క వివాహము కుంభ వివాహం అంటారు, అది జరిపించాలి. దాంతోపాటు వీళ్ళ లైఫ్లో ఉండే టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, తల్లిదండ్రులతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, జాబ్ ఆర్ కొంతమంది జాబ్లు ఏం చేస్తారంటే ఇక్కడ కాకుండా బయట దేశాల్లో వెళ్తేనే బాగుంటుంది. బిజినెస్, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు లైఫ్ టర్నింగ్ పాయింట్స్, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మరి పర్సనల్ చార్ట్లో ఉంటే మనం ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మీరు ఎంత ప్లానింగ్ చేసుకున్నా బయట ఉన్న పరిస్థితులు అనుకూలించవకోసారి. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నా, నేను ఇవాళ యాక్చువల్గా ఇంకొక 2 గంటల ముందు రావాలి, కానీ నాకు నా వర్క్స్లో లేట్ అయిపోవడం, నేను లేట్గా రావాల్సి వచ్చింది. ఓకే, 2-3 గంటల ముందు రావాల్సింది, 2 గంటలు లేట్ అయింది నేను రావడం. ఎందుకు అంటే నాకున్న వర్క్స్ వల్ల, అంటే మీ చేతుల్లో అన్నీ ఉండవు, అంటే దీన్ని బట్టి ఏంటి మన చేతుల్లో అన్నీ ఉండవు కాబట్టి గోచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ గోచారాన్ని బట్టి మనకు ఉంటుంది. మనం దగ్గరికి వెళ్తున్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లేదా ప్రోడక్ట్ రిలీజ్ చేసాం మార్కెట్ లేదు, మీ చేతిలో ఉండదు కదా మార్కెట్. కానీ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటే ఆ మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది, దీని పరంగా వెళ్ళాలని అనుకుంటే ఎలా అయితే మనం సక్సెస్ అవుతామో, దిస్ ఈజ్ ఆల్సో ఒక మార్కెట్ గోచారం అనేది కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. ఇదే గోచారం. అందుకని ఈ గోచారంలో గ్రహాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ సప్తమంలో కేతు ఉన్నాడని మేషం వారికి, అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి వివాహం జీవితంలో. లేదా ఇంకో రాశికి ఇంకో ఫలానా చెప్పుకున్నాం, ఇంకో రాశికి ఇంకో ఫలానా చెప్పుకుంటున్నాం, అంటే ఏమిటి ఆ పర్టికులర్ అంశం బాగుంది లేదా ఆ పర్టికులర్ అంశం బాగాలేదు, నా జన్మజాతకంలో కూడా అది కనెక్ట్ అవుతుంది, దాన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ రకంగా జన్మజాతక ఫలితాలని గోచార ఫలితాలని మిళితం చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ సాధిస్తాడు. మనిషి సక్సెస్ సాధించడానికి మహర్షులు మనకి శాస్త్రాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.